ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక శాతం ఆదాయం లభిస్తుందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని శ్రీకాకుళం నగరంలో గురువారం ఉదయం మత్స్యశాఖ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆక్వా ల్యాబ్ ను ఉప ముఖ్యమంత్రి ముందుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు పక్షపాతిగా దేశంలో పేరుగాంచిన ముఖ్యమంత్రిలో జగన్మోహన్ రెడ్డి మొదటి స్థానంలో వస్తారని ఆయన తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో 197 కిలోమీటర్ల పొడవున తీర ప్రాంతం విస్తరించి ఉందని, మత్స్యకారుల అభ్యున్నతికి అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. మత్స్యకారులకు భరోసా పథకాన్ని అమలు చేసి వారి హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఈ జన్మదినాన్ని రైతుదినోత్సవంగా ఆయొక్క రాష్ట్రం కూడా చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మన శ్రీకాకుళం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు వ్యవసాయ అధికారులు గౌరవ కర్మగారి ఆదేశానుసారంగా అధికారులందరూ కలిసి పెద్ద ఎత్తున మా ప్రజలకు సహకారంతో చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఆక్వా శ్రీకాకుళం